దేశంలోనే సెర్ఫ్ ఉపాధి హామీ సిబ్బందికి అత్యధిక వేతనమిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. రాష్ట్రంలో ఐకేపీ ఉపాధి హామీ సిబ్బంది వేతనాలపై అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో మంచిరెడ్డి కిషన్ రెడ్డి, హనుమంత్ షిండే, సుధీర్ రెడ్డి, సున్నం రాజయ్య, సండ్ర వెంకటవీరయ్యలు అడిగిన ప్రశ్నలకు మంత్రి జూపల్లి సమాధానమిచ్చారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా అడగకముందే ఉపాధి హామీ, సెర్ఫ్ ఉద్యోగులకు 30% వేతనాలను పెంచిన ఘనత సీఎం కేసీఆర్దే అన్నారు. మహిళా సాధికారత పెంచేందుకు 2,548 కోట్ల రుణాన్ని మహిళా సంఘాలకు ఇవ్వటంతో పాటు స్త్రీనిధి బ్యాంకు ద్వారా సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు సహకారం అందిస్తున్నామన్నారు. ఆసరా పెన్షన్ల పంపిణీ, నగదురహిత లావాదేవీలతో పాటు హరితహారం, మరుగుదొడ్ల నిర్మాణం లాంటి అన్ని పథకాల్లో మహిళా సంఘాల భాగస్వామ్యాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వచ్చే 2 ఏళ్లలో సెల్ఫ్ ఉపాధి హామీ, సెల్ఫ్ హెల్ప్ గ్రూపు ఉద్యోగుల భాగస్వామ్యంతో రాష్ట్రంలో పెద్ద ఎత్తున హరితహారాన్ని చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు. అలాగే 2018 అక్టోబర్ 2 నాటికి దేశంలోనే 4వ ఓడిఎస్ రాష్ట్రంగా తెలంగాణను మార్చేందుకు, స్వచ్ఛ తెలంగాణను సాకారం చేసుకునేందుకు ఉపాధి హామీ, మహిళా సంఘాల సహకారంతో కృషి చేస్తున్నామన్నారు.